రాజకుమార్ మరణ వార్త షాండల్ పుడినే కాదు, సౌత్లో ఉన్న అన్ని సినీ పరిశ్రమల్ని శోకసంద్రంలోకి నెట్టేసిందనే చెప్పాలి. కన్నడ పవర్ స్టార్గా ప్రేక్షకులకు యూత్ ఐకాన్గా మారిన పునీత్ రాజ్కుమార్ 46 ఏళ్లకే మరణించడం అనేది అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం నాడు ఉదయం జిమ్లో వర్కౌట్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు పునీత్. దాంతో వెంటనే అతన్ని బెంగళూరులో ఉన్న విక్రమ్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికే పునీత్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని వైద్యులు తెలిపారు. దాంతో వెంటనే అతన్ని ఐసీయూలోకి తరలించినా కూడా పరిస్థితి విషమించడంతో పునీత్ మరణించడం జరిగింది. అయితే పునీత్ మరణంపై నటి జ్యోతిరెడ్డి స్పందించి ఒక ఎమోషనల్ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ వీడియోని మీరు చూసేయండి. పునీత్ గారు లాంటి వాళ్ళు బతికుంటే అనాథ పిల్లలకి 4 పూట్ల అన్నం దొరుకుతుంది, ఓల్డేజ్ హోమ్స్ లో ఉన్న వాళ్ళకి నీడ దొరుకుతుంది, చదువుకోవాలనుకున్న వాళ్ళకి విద్య దొరుకుతుంది. మరి ఎందుకండి దేవుడు ఇంత ఇంజస్టిస్ చేశాడు? ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేరనా? మిరాకిల్స్ విల్ హ్యాపెన్ అని అంటారు కదా, మరి ఏ మిరాకిల్ జరిగి ఆయన బతకలేదు ఎందుకు?